కొంతమంది జనంలోకి వెళ్తే రానటువంటి పాపులారిటీ ప్రెస్ మీట్లలో వస్తూ ఉంటుంది ఒకే పాల్ లాంటి వాళ్ళని చూస్తేనో లేకపోతే ఐదు కత్తి మహేష్ శ్రీరెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే జనంలోకి వెళ్తే ఎగబడి జనమేం రారు కానీ పాపులారిటీ బాగా వస్తుంటుంది అట్లాంటి జాబితాలో ఉంటారు బొద్దా వెంకన్నా మనిషి మంచోడే పార్టీ పరంగా కూడా కష్టపడ్డటువంటి ఒకప్పుడు పార్టీ అంతా బాబుగారిని వదిలేసినటువంటి సందర్భంలో దగ్గరుండి చంద్రబాబు గారితో కృష్ణానది దగ్గర జలదీక్ష చేయించడం కానీ అలాగే ఇవాళ ఉన్నటువంటి ఫ్లైఓవర్ గురించి దీక్ష చేయించడం కానీ ఇట్లాంటివి చేసినటువంటి వ్యక్తే తద్వారా ఎమ్మెల్సీ పదవి కూడా పొందినటువంటి వ్యక్తి వ్యక్తిపగతంగా కింద నుంచి పైకి వెళ్ళిన కాబట్టి తను పబ్లిసిటీలోకి రావడానికి కొన్ని కొన్ని ప్రచారం కొన్ని గబక్కన మాట్లాడేస్తుంటారు ఇట్లాంటి మాటల్లో ఒక విచిత్రమైనటువంటిది సరే ఇవాళ కేసిన నాని గురించి మాట్లాడడం ఒక అయితే లక్ష్మీ పార్వతి గారి గురించి మాట్లాడటం ఈయనేమి జడ్జి కాదు పాపం ఫ్యామిలీ కోర్టు చట్టాలు ఇవి తెలిసినట్టు లేవు చట్ట ప్రకారం ఒక వ్యక్తికి పెళ్లి చేసుకునే అధికారం ఉంటుంది ఆ భార్య చనిపోతే ఇంకొక పెళ్లి చేసుకునే అధికారం ఉంటుంది ఆ ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవాలో అక్కర్లేదు వెంకన్న గారి పర్మిషన్ తీసుకునేనో లేకపోతే చంద్రబాబు గారి పర్మిషన్ తీసుకునేనో లేదంటే కుటుంబ సభ్యులు పర్మిషన్ తీసుకునేనో ఉండదు ఇద్దరూ మైనారిటీ తీరి మేజర్లు అయినటువంటి వాళ్ళ వివాహాలకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగత జీవితం మనమే అన్నం పెట్టట్లా వాళ్ళన్నం వాళ్ళే తింటున్నారు మనం పార్టీలో ఉన్నప్పుడు అది అసభ్య ప్రవర్తన అన్నాం అసహ్య ప్రవర్తన అని చెప్పి ఇంతకుముందు పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ తిట్టిపోసారు తిట్టిపోసిన తర్వాత ప్రజలు ఆదరించి అదే లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాక టూ థర్డ్ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు అంతకుముందు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి ఎన్టీఆర్కి టూ థర్డ్ మెజార్టీతో కట్టబెట్టారు పెళ్ళి అయిన తర్వాత అంటే ప్రజలు కూడా అంగీకరించిందే కదా అలాంటప్పుడు సరే ఆవిడ అసాంఘిక శక్తి లేకపోతే కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది వాళ్ళ కుటుంబంలో గొడవ ఎందుకంటే ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత బిడ్డలకి బిడ్డలు అంటే మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చిన తర్వాత తాత పెళ్లి చేసుకోవడం ఏంటి ఇలాంటి విమర్శలు చేశారు కరెక్టే ఆ రోజుల్లో ఉన్నట్టుంది ఇవాళ రోజునైతే కనుక అలాంటి పెళ్ళిళ్ళు కుదర్చడానికి పెద్ద ఎత్తున పెళ్ళిళ్ళ పేరైలోను మ్యారేజ్ బ్యూరోలే వచ్చినాయి ఎందుకు పెళ్ళిళ్ళు అయ్యి పెద్ద వయసుకు వచ్చిన తర్వాత పిల్లలు పిల్లల్నే చూసుకుంటున్నారు కానీ తండ్రుల్ని తల్లుల్ని చూసుకోవట్లేదు కదా దాంతో ఈ కొత్త జీవితానికి ఆ తల్లిదండ్రులకు పెళ్ళిళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ రోజున అయితే కనుక ఆ రోజున అట్లా చేయట్లేదు అదే సందర్భంలో ఆ కుటుంబం చూసుకోకపోబట్టినే కదా ఆయన వంట రావు కదా లక్ష్మీపార్వతి దగ్గర అయింది సరే ఆమె ఎవరితోనూ విడాకులు తీసుకుని చేసుకుంది ఇదంతా ఓకే అది ఆమెకి సంబంధ ప్రాబ్లం రాలేదు ఆయనకి ప్రాబ్లం రాలేదు వాళ్ళిద్దరికీ చట్టబద్ధంగా పెళ్ళైంది చట్టబద్ధంగానే భార్యాభర్తలు వాళ్ళిద్దరికీ ఈయన విడాకులు ఇవ్వడం ఏందో అర్థం కాదు ఈయన జడ్జి కాకుండానే ఇప్పుడు తాజాగా ఆయన మాట్లాడిన మాట ఏది బసవ తారకమే ఎన్టీఆర్ అసలు భార్య ఎన్టీఆర్కి పట్టిన చీడ లక్ష్మీభారతి టీడీపీని పుట్టించింది ఎన్టీఆర్ బతికించింది చంద్రబాబు ఓకే చంద్రబాబు గారిని పొగడ్డంలో తప్పలేదు అదే సందర్భంలో లక్ష్మీభారతి గారిని ఎన్టీఆర్ గారి భారీగా గుర్తించమని ఎవరన్నా బుద్దా అడిగారా చట్టబద్ధంగానే ఆవిడ భారీగా ఉంటుంది అక్కడ ఇయే వ్యక్తిగత జీవితాల్లోకి కెలుక్కోవడం అంటే మంచిదా అనేది ఆయన ఇష్టం ఇక